ఫ్రెండ్స్ చూడండి, 1000 లీటర్ వాటర్ ట్యాంకులో మనం డస్ట్ అంతా తీసాము. ఓన్లీ 10 సెకండ్లో తీసాను. ఒకసారి చూడండి ట్యాంకులో డస్ట్ ఏ విధంగా మనం చాలా ఈజీగా స్మూత్గా తీసేస్తాను. ఇది చూడండి, నేను షార్ట్ కట్ ద్వారా మీకు చూపిస్తాను. ఈ విధంగా మీరు ఎప్పుడు తీసినా కూడా చూడండి ఎంత డస్ట్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. 2 నిమిషాల్లో ట్యాంకీ మొత్తాన్ని క్లీన్ చేసి చూపిస్తాను, 1000 లీటర్ ట్యాంకీ. ఓకేనా, మీకు వీడియో కొంచెం లెద్దిగా అనిపించవచ్చు, మీకు ఈజీగా నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, డెఫినెట్గా మీరు ఈ విధంగా చేయండి, వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, నేను మీ క్రియేటివ్ జిలాని చూస్తున్నాండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనం వాటర్ ట్యాంక్ మనం లోపల డస్ట్ చూపిస్తాను. చూడండి చూడండి ఎంత గ్రీన్గా డస్ట్గా ఉందో. ఈ విధంగా మనం పాచి పట్టి ఉంటుంది నాచు, ఈ విధంగా డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది సుమారుగా 2-3 ఏళ్ళు అవుతుంది క్లీన్ చేసి. ఈ విధంగా క్లీన్ చేయకపోతే ఎక్కువ డస్ట్ ఈ విధంగా పేరకపోతుంటుంది, వాటర్ కూడా సరిగా రాదు, ఇన్కమింగ్ వాటర్ మన ట్యాంకీ నుంచి. ఇటువంటి మీకు డస్ట్ ఉంటే ఈజీగా మీరు క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఓన్లీ 2 మినిట్స్లో ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చూడండి ఇది 1000 లీటర్ ట్యాంక్, ఇది మనకు వాటర్ బాటిల్ ఒకటి కావాలా, కొంచెం లావుగా మూతున్నది. చూడండి మన గ్రీన్ పైప్ తీసుకోండి, 1.5 ఇంచ్ పైప్, ఇది 3 మీటర్ల ఈ పైప్ ఇది. ఈ విధంగా మీరు బాటిల్ని కట్ చేసుకోవాలి, మీరు పొడుగ్గానే పెట్టుకోవచ్చు, పొట్టుగానే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే కొంచెం పొట్టుగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. ఓకేనా, సగాన్ని కట్ చేసుకొని మన గ్రీన్ పైప్కి దీన్ని జాయిన్ చేసుకోవాలా. ఓకేనా, కరెక్ట్గా సెట్ అవ్వాలంటే మనకు ఈ పైప్కి బాటిల్ సెట్ అవ్వాలంటే చూడండి మనకు కరెక్ట్గా సెట్ కాలేదు కాబట్టి కొంచెం కట్స్ వేయాలి మన సైడ్లో. ఈ విధంగా కట్స్ వేసి మీరు కట్ చేస్తే లోపల మనకు కొంచెం బెండ్ అయ్యి సెట్ అవుతుంది పైపు బాటిల్లో, అప్పుడు మనం టేప్ వేసి సెట్ చేసేయచ్చు. ఈ విధంగా చూడండి కొంచెం అదిం పెట్టి ఈ విధంగా సెట్ చేయండి, ఈజీగా సెట్ అయిపోయిందా, అంతే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మా సైడ్లో మనకు గాలి పోకుండా వాటర్ రాకుండా మనం టేప్ వేసుకోవాలా, ఏదైనా టేప్ వేసుకోండి మీ దగ్గర ఉండి. ఈ విధంగా చాలా సింపుల్ అండి. ఈ విధంగా మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే చాలు, మీరు ఎన్ని ట్యాంకీలు అయినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెటప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా, మీకు వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు, 8 నిమిషాలు పడుతుంది వీడియో. ఓకేనా, అందుకు మనం చూడండి 2 మినిట్స్లో ఓన్లీ ట్యాంకీ ఈజీ క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఒక కర్ర తీసుకోండి, ఈ విధంగా మీరు పొడుగు కర్ర, మీరు ట్యాంకీ కన్నా కొంచెం హైట్ ఉండే కర్ర తీసుకోండి, టైట్గా గట్టిగా మీరు టేప్ వేసుకోండి లేదా దారమైన కట్టుకోండి. ఈ విధంగా కరెక్ట్గా మన బాటిల్ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్కి మీరు కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మీరు పెట్టుకుని ఈ విధంగా టేప్ వేయండి. ఓకేనా, బాటిల్ కన్నా మనం ముందు రాకూడదు, బాటిల్ వెనకపక్క ఉండాలి, వాటర్ బాటిల్ వెనకపక్క. ఓకేనా, ఈ విధంగా మీరు సెటప్ చేసుకున్నారు అనుకోండి, ఒక ట్యాంకీ క్లీన్ చేసిన మీకు 5 నిమిషాలు పట్టినా కూడా మీరు సుమారుగా మీరు 10 నిమిషాల్లో మీరు 2 ట్యాంకులు ఈజీ క్లీన్ చేయగలుగుతారు. ఈ విధంగా ఒక్కసారి సెటప్ చేసుకున్న చాలు, మళ్ళీ ఎన్ని ట్యాంకులు ఈజీ క్లీన్ చేసుకోగలుగుతారు. చాలా ఈజీ అండి, ఎటువంటి లావు డస్ట్ అయినా సరే ఎరకపోయే మనకు సరిగా మనకు వాటర్ రాకపోవడం ఇటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది 100% ఇది ఈజీ ట్రిక్ ఇది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాటిల్ మనం సైడ్లో కట్ చేసుకోవాలా. ఈ విధంగా కొద్దిగా సైడ్లో కటింగ్ పెట్టుకుంటే మనకు, ఎందుకంటే మనకు కొంచెం గాలి మనం అడ్డపడకుండా మనకు డస్ట్ ఎరకపోకుండా సైడ్లో మనకు అది ఈజీగా మనం వ్యాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేసే విధంగా మనకు వాటర్ వస్తుంది. ఈ విధంగా మీరు సైడ్లో సగం బాటిల్ వరకు కట్ చేసుకోండి. ఈ విధంగా ఒకవేళ కట్టర్ అయినా సరే కత్తిరి అయినా సరే ఈజీ కట్ చేసుకోండి, కత్తిరి లేదు. చూసారా ఈ విధంగా నేను కట్ చేశాను, ఈ విధంగా కొద్ది క్రాస్గా ఒక పక్క కట్ చేసుకుని ఒక పక్క పొడుగున పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సెటప్ చేసుకోండి. సెట్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి హైట్ ఎంత పెట్టాను, కరెక్ట్గా మన ట్యాంకీ లెవెల్లో ఈ విధంగా టేప్ వేసి పెట్టుకున్నాను. ఓకేనా, పైప్ కూడా మనం కొంచెం పొడుగ్గా పెట్టుకున్నాను. ఈ విధంగా మనం బయటకు వచ్చే విధంగా ఈ విధంగా మీరు కర్రని ఏదైనా సెట్ చేసుకోండి. చూడండి పైప్ 1.5 ఇంచ్ పైప్ ఇది గ్రీన్ పైపు. చూడండి ఇప్పుడు మన ట్యాంకీ నుంచి వాటర్ కొద్దిగా దీనిలో పోయాలా, దీనిలో బయటకు రావాలా. ఇప్పుడు మీరు జగ్గుతైనా సరే ట్యాంకీ ఈ విధంగా మీరు ట్యాంకీలో వాటర్ పోసుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ట్యాంకీ క్లీన్ చేయాలంటే ట్యాంకీలో మనకు 100% వాటర్ ఉండాలా. ట్యాంకీలో మనకు వాటర్ ఫుల్గా ఉంటేనే మనకు ఈజీగా క్లీన్ చేయగలుగుతాం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ట్యాంకీలో వాటర్ ఫుల్గా ఉంటేనే మీరు ఈ విధంగా క్లీన్ చేయగలుగుతారు. నేను చెప్పిన విధంగా ట్యాంకులో వాటర్ తక్కువ ఉంటే మీకు ప్రెజర్ ఉండదు సరిగా. ఓకేనా, చాలామంది వాటర్ తక్కువ పెట్టుకొని క్లీన్ చేస్తే క్లీన్ కాలేదంటారు, అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మీరు ఫుల్గా నేను నిండి పెట్టాను ట్యాంకీ, అందు అప్పుడు మనకు ఈ విధంగా క్లీన్ అవుతుంది. చూసారా దీంట్లో ఈ పైపులు నిండిపోయి మన నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మూసిపెట్టాలి ఇటు పక్క. చూడండి ఇటు పక్క నిండిపోయి మనకు నీళ్ళు బయటకు వస్తాయి కదా, ఈ పక్క పైప్ మనం మూసిపెట్టుకుని ఈ పక్క నీళ్ళు బయటికి పోకుండా హెరిగిరి పోకుండా ఈ విధంగా పట్టుకొని ఆ మిగతా బాటిల్ సెట్ చేసాం కదా, అది మన ట్యాంకీలో వేసేయాలి. ఈ విధంగా టక్కని వేసేయాలి. ఇప్పుడు మేము వేసిన తర్వాత వదిలేగానే చూడండి మన ట్యాంకులో నుంచి నీళ్ళు మనకి ఈ విధంగా వ్యాక్యూమ్ క్లీనర్ లాగా మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, చూడండి డస్ట్ చూడండి మనకు 2 సెకండ్లో ఎంత డస్ట్ వస్తుందో చూడండి, ఒకసారి చూపిస్తా చూడండి. చిన్న ట్రయల్ ఇది చూడండి, సింపుల్గా మనకు డస్ట్ అంతా మనం ఎక్కడ పెట్టగానే మొత్తం డస్ట్ అంతా మనం బయటకు ఈజీగా వచ్చేస్తుంది. ఎంత లావు డస్ట్ అంటే సరే మీకు ఇరుక్కోవడం మీకు ఇబ్బంది పడడం వల్ల ఏమి ఉండదు. ఫస్ట్ నార్మల్ పైప్తో చేస్తున్నాను కదా, అప్పుడు మన డస్ట్ అంతా ఇరకపోతానేది, అది చాలా టైం పడుతుంది, 2 అవర్స్ పడుతుంది. ఈ విధంగా నేను ఈ పైప్తో క్లీన్ చేసిన తర్వాత నాకు 2 మినిట్స్ పట్టింది. ఓకే, మీరు కొద్ది కష్టపడినా కూడా 5 మినిట్స్లో ఈజీగా మీరు క్లీన్ చేసుకోగలుగుతారు. ఓకేనా, ఇది 1.5 ఇంచ్ పైప్ ఇది, పైప్ సైజు బట్టి మీకు ఈజీ క్లీన్ అవుతుంది. 1 ఇంచ్ పైప్ అయితే మీకు కొంచెం టైం పట్టచ్చు, 10 నిమిషాలు అట్లా.
ఓకేనా. ఇప్పుడు మనం ఈ విధంగా మీరు కొంచెం కొంచెం షేక్ చేస్తే, మీరు క్లీన్ చేస్తే అనుకోండి, డస్ట్ అయినా ఇరకపోయినా కూడా మీరు షేక్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు ట్యాంకీ లోపల దిగకుండా 1000 లీటర్ ట్యాంక్ అయినా సరే, మీరు 500 లీటర్ ట్యాంక్ అయినా సరే, మీరు 1 నిమిషం 2 నిమిషాలు ఈజీ క్లీన్ అయ్యే ట్రిక్ మీకు చూడండి. ఎటువంటి కరెంటు మోటార్ వాడకుండా సింపుల్గా చూపిస్తాను. ఈ విధంగా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది. ట్యాంకీ లోపల ఎంత డస్ట్ క్లీన్ అయిందో మీకు చూపించేదానికి చూడండి, నేనేం చేస్తానంటే ఇప్పుడు మన పైప్లో నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళని స్టాప్ చేస్తాను. ఎలా స్టాప్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా మీరు స్టాప్ చేయవచ్చు, ఎప్పుడైనా ఈ విధంగా చేయి మూసి పెడితే ఈ విధంగా ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందన్న ట్యాంకులో నుంచి. ఈ విధంగా ట్యాంకులో చూడండి ఎంత డస్ట్ క్లీన్ అయ్యిందో మీరే చూడండి. ఫస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు చూడండి ఎంత ఉందో. మనకు వైట్గా ఉంది కదా మొత్తం ట్యాంక్ అది, సైడ్లో మనకు డస్ట్ చూడండి ఎంత ఉందో. ఈ విధంగా మనం పైప్ ఆడ ఎక్కడ మన డస్ట్ ఉందో ఆడ పైప్ సెట్ చేయడం ఊరికి పెట్టినా చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి చెయ్యి వదలగానే మనకు వాటర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ పైప్ ఉంది కదా లోపల పైప్ చూడండి డస్ట్ వస్తుంది, అది ఎక్కడెక్కడ డస్ట్ ఉందో మనం అక్కడక్కడ దీన్ని జరపాలా. ఊరికి జరిపి అటు పక్కన పెడితే చాలు, ఆటోమేటిక్గా అదే లాగేసుకుంటుంది వాకింగ్ క్లీనర్ లాగా. ఈ విధంగా చూడండి నాచు కూడా బయటకు వచ్చింది, చూసారా మన ట్రేలో ఉంది చూడండి పచ్చగా. ఈ విధంగా మీ నాచు ఏదైనా పెద్ద పెద్ద డస్ట్ అయినా సరే దీంట్లో మనం ఇరుక్కునేది ఏం ప్రాబ్లం ఉండదు. అదే మన చిన్న పైప్ అయిందనుకోండి, మనం ఇళ్ళల్లో నీళ్ళు పడతాం కదా, అటువంటి పైప్ అయితే మన డస్ట్ ఇరకపోతూ ఉంటుంది, హెయిరు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం మెల్లి పడుతూ ఉంటాయి. దీంట్లో మెల్లి పడదండి పైపు, ఇది స్టాండర్డ్గా మీకు అట్లాగే ఉంటుంది. ఒక 100% మీకు డస్ట్ అంతా సరే సింపుల్గా నేను 2 మినిట్స్లోనే క్లీన్ చేసేసాను ఈ ట్యాంక్, మీరు నమ్ముతారు నమ్మరు. ఓకేనా, వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మీకు చూపించేదానికి నేను అక్కడక్కడ నేను స్టాప్ చేసి క్లారిటీగా చెప్పేదానికి టైం అది 8 మినిట్స్ పట్టింది అనుకోండి. నార్మల్గా అయితే 2 మినిట్స్లోనే ఈజీ క్లీన్ చేసేసాను నేను. చూడండి ఎంత డస్ట్ చూడండి. ఓకేనా, ఈ విధంగా మీరు చాలా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు ట్యాంకీలో ఎటువంటి డస్ట్ అయినా సరే ఈజీగా. మీరు చూడండి వైట్గా నీళ్ళు వస్తున్నాయి కదా, ఇప్పుడు చూడండి కలర్ మారిపోతాయి నీళ్ళు వాటరు. ఈ విధంగా మనకు చేంజ్ అవుతా వాటర్ మనకు డస్ట్ అంతా. కాకపోతే ట్రైలో నిలబడలేదు, హోల్స్ ఎక్కువ ఉండయి, లేదంటే మీకు ట్రై మొత్తం నిండిపోయి ఉండొచ్చు ఆ డస్ట్ అంతా చేరిపోయి. గంప అయితే మీరు గంపలో వేసుకోండి, ఈ విధంగా మీరు గంపలో ఉంటే మొత్తం డస్ట్ అంతా గంపలో ఉండిపోతుంది బయటికి పోకుండా. ఓకేనా, ఇప్పుడు చూడండి మీకు ఒకసారి లైవ్ డెమో చూపిస్తాను. ఇప్పుడు డస్ట్ సైడ్లో ఉంది కదా, ఆ సైడ్లో మన పైప్ పెట్టగానే చూడండి ఎంత వైట్గా వచ్చింది సరే. చాలా సింపుల్ అండి ఇది, మీకు ఒక్కసారి పైపు ఖర్చు ఉండొచ్చు. ఈ పైప్ నేను కొనిందానికి 500 రూపీస్ నాకు ఖర్చు అయింది. ఓకేనా, ఇది ఒకటా నుంచి పైపు 500 అయింది. ఈ విధంగా సెట్ చేసుకోండి మీరు. ఓన్లీ సింపుల్గా మీరు ట్యాంకీ క్లీన్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర 4-5 ట్యాంకీలు ఉంటే ఈజీగా మీరు 2 నిమిషాలు లేదంటే 5 నిమిషాల్లో మీరు ఈజీగా క్లీన్ చేసుకోవాలి ఆ ట్యాంకీని. ఈ విధంగా మీరు ఎటువంటి కరెంటు ఎటువంటి మోటార్ ఏం అవసరం ఉండదు. ఈ విధంగా మీరు నార్మల్ పైప్తో ఈ విధంగా ఈజీ క్లీన్ చేసుకోండి, 5 లేదంటే 10 నిమిషాలు క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఓకేనా, చూడండి డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది, ట్యాంకి మొత్తం మనం వైట్గా వచ్చేసింది. ఊరికి జస్ట్ ఈ విధంగా మనం డస్ట్ ఉన్న చోట పైప్ని ఈ విధంగా సెట్ చేసి పెడితే చాలు, ఆటోమేటిక్గా డస్ట్ అంతా వచ్చేస్తుంది, మొత్తం లాగేస్తుంది. చాలా సింపుల్ అండి, 2 మినిట్స్ పట్టింది, ఒక్కొక్కసారి 1 మినిట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ చూడండి, ఇది బిఫోర్ వీడియో చూడండి, మనకి ఎంత నాచున్న ఎంత ఫస్ట్ మనం డస్ట్ అంతా ఈ విధంగా మనం పచ్చగా పేరకపోయి. ఓకేనా, మన పైప్లో నీళ్ళు సరిగ్గా రాక ఈ విధంగా మన ప్రాబ్లం అవుతుంటుంది. ఇటువంటి ప్రాబ్లం రాకుండా మీరు చేయాలంటే ఈ విధంగా మీరు జస్ట్ క్లీన్ చేసుకోండి పైప్ ఓన్లీ, మీరు ఒక్కసారి సెటప్ చేసుకోండి ఈజీ క్లీన్ అయిపోద్ది. ఇది ఆఫ్టర్ వీడియో చూడండి, ఏ విధంగా క్లీన్ చేశాను, చాలా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మీకు సైడ్లో కూడా డస్ట్ ఉంది కాబట్టి, పాచి పట్టింది కాబట్టి దీని మీద క్లాత్ మీరు కట్టి కట్టేసి ఈ విధంగా కొద్దిగా రుద్దండి, ఈజీగా వచ్చేస్తుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, ట్యాంకీ క్లీనింగ్ వీడియోస్ నేను చాలా చేశానండి చూడండి, మోటార్తో సరే లేదా నార్మల్ పైప్తో కూడా ఈజీ క్లీన్ చేసి చూపించాను. ఈ విధంగా డస్ట్ మొత్తం బయట తీశాను. ఆ వీడియోస్ అని చూడాలంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి, ఇలాంటి క్రియేటెడ్ వస్తాయి మీ ఇంకోసారి కలుసుకుందాం అందరికి. బై ఫ్రెండ్స్.